ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు గురించి మా రాష్ట్ర అధ్యక్షులు కింజారు పచ్చెవనాయుడు గారు మరి మోత మోగింపు అనే కార్యక్రమం పిలిపించారు. తక్కువ సమయంలో పిలిపించిన ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేస్తున్నారు. జనాలందరికి కూడా తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. సాధారణంగా సినిమాల్లో ఒక విలన్ ఒక హీరోని ఎటువంటి ఇబ్బందులు పెడతాడో అదేవిధంగా చివరికి వచ్చేటప్పటికి హీరో ఏ విధంగా సక్సెస్ అవుతారో ఇక్కడ కూడా జగన్ విలన్ చంద్రబాబు నాయుడు గారు ఒక హీరో కింద ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి ఆయన కడిగిన ముత్యం వల్ల బయటకు వస్తాడో. చంద్రబాబు నాయుడు గారి గురించి జనాలందరూ కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన పోలవరాన్ని 74% పూర్తి చేశారు, రోడ్లు నిర్మించారు, అమరావతి రాజధాని కట్టడానికి మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాలు బాగుండడానికి అమరావతిని నిర్మించారు, అన్న పేదవాడు కడుపు నిండా అన్నం తినడానికి అన్నా క్యాంటీన్ పెట్టారు, 200 పెన్షన్ని 2000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఒక విచారణ లేకుండా ఎటువంటి విధం లేకుండా ఆయన అరెస్ట్ చేయడం చాలా దారుణం. దీని గురించి మేమంతా కూడా తీవ్రంగా మరి కలత చెందుతున్నా, ఆయన కడిగిన ముచ్చున బయటకు రావాలని చెప్పి మేమంతా కోరుతున్నాం. కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా బయటకు వచ్చిన మనిషి ఏంటి, చీకటి రోజులు పాలు దొరకని ఎన్నిళ్ళు చీకటిలో చంద్రుడిలా రావాల్సిన రోజులు వచ్చినాయి. ఎన్ని అక్రమాలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా వచ్చేది ఆయన వస్తాడు బయటకు వస్తారో, కడిగిన ముచ్చున బయటకు రావాలని మరీ కోరుకుంటూ తెలియజేస్తున్నాం. ఓకేనా, తెలుగుదేశం పార్టీ పెరుగుతున్న ఆదరణను అభిమానాన్ని చూసి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఓర్వలేక ఆయన మీద అక్రమంగా కేసులు బనాయించి ఏదో రకంగా ఆయన జైల్లో పెట్టాలనే కక్షతోటి ఒక కేసు వెనకాల ఇంకో కేసు ఇన్నర్ రింగ్ రోడ్డు అని అంగళ్ళు కేసు అని ఇటువంటి కేసులన్నీ పెట్టి సాక్ష్యాలు ఏమీ లేని ఆధారాలు ఏమీ లేని నేరాలు ఏమీ లేని కేసులన్నీ ఆయన పెట్టి ప్రాథమిక ఆరోపణని ప్రతి విషయంలోని కూడా ఆయన్ని తప్పుపట్టి కేసులు ఇరికించడం జరుగుతుంది. కానీ ఆయన ఈ కేసులు అన్నింటిని అధిగమించి ఆయన ఒక కడిగిన ముచ్చంలో బయటకు వస్తాడన్న విషయం అందరికీ తెలుసు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నది అసలు జరగలేదు, దానికోసం ఒక 10% ఏమీ జరగలేదు కూడా, దాని మీద కూడా కేసు పెట్టడం అన్నది ఎంత అన్యాయం అనేది ప్రజలందరికీ తెలుసు. ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరితంగా పెడుతున్నారనే ఉద్దేశం ప్రజలంతా తెలుసు. కాబట్టి ఆయన మీద ఏం వచ్చేలాగా ఆయన బయటకు వస్తారని మేము అందరూ ఆశిస్తూ ఆయన అరెస్టుకి నిరసనగా ఈరోజు ఈ మోత మోగింపు కార్యక్రమం చేయడం జరిగింది.